Welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనము ఉత్థాన పాదాసనము. ఈ ఉత్థాన పాదాసనము మనము గోడ సహాయంతో చేయబోతున్నాము. గోడ సహాయంతో పాటు మనం ఒక చొక్క ముక్కని కూడా ఉపయోగించి ఈ యొక్క ఆసనాన్ని చేయబోతున్నాము. గోడని కూడా మనం సహాయంగా వాడుకొని ఈ ఆసనము చేయవచ్చు. ఈ యొక్క ఆసనము అత్యంత స్ట్రెస్ రిలీఫ్ని కలిగిస్తుంది, అంటే స్ట్రెస్ని తగ్గించి మనకు చాలా రిఫ్రెషింగ్గా చేస్తుంది. శవాసనం చేసే ముందు ఈ యొక్క ఉత్థాన పాదాసనము గోడతో చేసినట్టయితే మనకు కాళ్ళకు నడుముకి చాలా 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 హాయిగా ఉంటుంది. ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. ఈ ఆసనంలో అసలు మనం ఏమి చేయటం లేదు కాబట్టి ఈ ఆసనంలో మనం ఏం చేయాలి, శ్వాసని తీసుకుంటూ మన ధ్యానాన్ని మొత్తము శ్వాసపై కేంద్రీకరించాలి. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అయ్యే దాని గురించి మనము టెన్షన్ తీసుకోకుండా ప్రజెంట్లో హాయిగా మనము శ్వాస తీసుకుంటూ ఒకవేళ ఈ ఆసనంలో ఉన్నట్టయితే చాలా మంచిది. దీన్ని ఆంగ్లంలో వాటర్ ఫాల్ పోజ్ అని కూడా అంటారు. ఇలాంటి ఎన్నో పేర్లు ఇవ్వాలి రేపు ఆసనాలకి ఆంగ్లం భాష వాడే వాళ్ళు ఫ్యాన్సీగా ఉంటున్నాయి కాబట్టి పెడుతున్నారు. అలాంటి మీరు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఆసనాల పేర్లు తెలుసుకోవాలని, అలాంటి ఆసనాలు ఏదో స్పెషల్గా ఉన్నాయని అనుకోకుండా ఇవన్నీ పాత ఆసనాలే, మన ఋషులు పెద్దవాళ్ళు పెట్టిన పేర్లే. ఆ పేర్లని వాడి కన్ఫ్యూజ్ కాకుండా మనం ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ఈ యొక్క ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా వార్మప్ చేయాలి. ఎలాంటి వార్మప్ చేయాలి, చెమట పట్టేటట్టుగా మనము ఆసనాలను చేయాలి. వార్మప్ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. మనము కష్టంగా ఉండేటట్టుగా ఆసనాలను చేయాలి. కష్టంగా ఉండేటట్టుగా ఆసనాలను ఎందుకు చేయాలి, ఎప్పుడైతే మనము బంగారాన్ని నగలు చేయాలనుకుంటే దాన్ని మనము ముందుగా నిప్పులో వేస్తాము, వేసి దాన్ని కరిగిస్తాము. దాని తర్వాత దాన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు కదా. అదేవిధంగా మన శరీరాన్ని కూడా అగ్నిలో వేయాలి, అంటే మంటలల్లో వేయడం కాదు, మన శరీరాన్ని మనము సూర్య నమస్కారంలో నుంచి వచ్చే అగ్నిలో తప్పించాలి. అలాంటి తపస్య చేస్తే మన శరీరంలో చెమట అనేది పుడుతుంది, ప్రతి ఒక్క కండరము బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. దాని తర్వాత మీ శరీరాన్ని ఎట్టు మడత పెట్టాలనుకుంటే మడత పెట్టవచ్చు. కాబట్టి అలా మనము మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము వార్మప్ ఆసనాలు చేసిన తర్వాత లాస్ట్లో శవాసనం వెళ్ళే ముందు ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా మీరు మీ మ్యాట్ని గోడవైపు తీసుకెళ్ళండి. అలా గోడవైపు తీసుకెళ్ళిన తర్వాత నెమ్మదిగా మనము ఈ విధంగా కాళ్ళని ఒకవైపు చేసి మన పృష్ఠభాగాలు గోడకి తాకేలాగా తీసుకెళ్ళాలి. అలా గోడకి తాకేలాగా తీసుకెళ్ళిపోయి దాని తర్వాత కింద పడుకోండి. ఇలా కింద పడుకోవాలి, వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకొని ఈ విధంగా గోడకి పృష్ఠభాగాలు తాకేలాగా పెట్టేసి దాని తర్వాత రెండు కాళ్ళని పైకి చేయండి. ఇలా రెండు కాళ్ళని పైకి చేసి ఆ కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఇక్కడ మనము గోడని ప్రాప్గా వాడుతున్నాము, సపోర్ట్గా వాడుతున్నాము. ఇలా కాళ్ళని మనము కిందికి చేసినప్పుడు కాళ్ళ పైభాగంలో ఒక చెక్క ముక్కని పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు కాళ్ళని కిందికి తెచ్చేసి దాని తర్వాత కాళ్ళపై చెక్క ముక్కని పెట్టుకోవచ్చు. కాళ్ళు బలహీనంగా ఉన్నట్టయితే ఆ చెక్క ముక్కని పెట్టకండి, ఎందుకు అది కింద మీ మొహంపై పడిపోతుంది. ఇక్కడ నడుము కింది భాగంలో గ్యాప్ అస్సలు లేకుండా, తొడకి పృష్ఠభాగానికి గోడకి గ్యాప్ అస్సలు లేకుండా మనము ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి.
ఇక్కడ రిలాక్స్ అయ్యేటప్పుడు చేతులని ఇలా చెరోవైపు పెట్టవచ్చు. కళ్ళని మూసివేయండి. పుట్టి కడుపులో ఉండే కండరాలని లోపలికి బిగించి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని వదలండి. ఈ విధంగా మనము శ్వాస తీసుకుంటూ ఈ ఆసనంలో ఉన్నట్టు అవుతే ఈ కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా అనిపిస్తుంది. చేతులని కావాలంటే ఇలా పొత్తి కడుపులో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా రిలాక్స్ అయిపోయి నెమ్మదిగా మీ మోకాలని ఫోల్డ్ చేయండి. బ్లాక్ మీపై పడకుండా బ్లాక్ని కింద పెట్టేసి బ్లాక్ లేకుండా కూడా మీరు ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు. శవాసనంలో ఏ విధంగా అయితే మనము రిలాక్స్ అయిపోతామో అదే విధంగా రిలాక్స్ అవ్వండి. కొంతమంది వ్యక్తులకి ఇలా కాళ్ళు సూటిగా తీసుకొని రావడం వీలు అవ్వదు. అలాంటి వాళ్ళు ఇలానే చేస్తారు లేదా ఈ విధంగా చేస్తారు. పర్వాలేదండి, మీరు ఈ విధంగా చేస్తా కూడా ఈ యొక్క ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ కొద్దిగా మీకు వస్తున్నాయి. కానీ సంపూర్ణ బెనిఫిట్ రావాలంటే ఈ విధంగా పాదాలని దగ్గరగా తెచ్చేసి దాని తర్వాత ఈ విధంగా రిలాక్స్ అయిపోండి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత పాదాలని దూరంగా పెట్టేసి మనము వీపుపై పడుకోవాలి. ఇలా శవాసనంలో ఉండాలి. ఇక్కడ మనము శవాసనం చేసినప్పుడు ఏమి గమనిస్తాము? ఒకటి, మనము ఇక్కడ ఆసనంలో శవాసనంలో ఉన్నప్పుడు ఈ యొక్క నడుము కండరాలు ఫ్లాట్గా అయిపోయాయి. మన లోవర్ బ్యాక్ మ్యాట్కి బాగా తగులుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ మనము శవాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. నెమ్మదిగా నార్మల్గా శవాసనం చేసినప్పుడు ఇక్కడ ఉండే కండరాలు మ్యాట్కి తాకకుండా ఉంటాయి. కానీ ఈ యొక్క ఉత్థాన పాదాసనం చేసిన తర్వాత ఆ యొక్క కండరాలు మ్యాట్కి ఇప్పుడు తాకుతున్నాయి. కాబట్టి మనం ఇంకా ఏమీ చేయడం అవసరం లేదు. లోవర్ బ్యాక్లో రిలాక్సేషన్ కలుగుతుంది కాబట్టి ఇంకా మొత్తం శరీరంలో కూడా ఈ యొక్క శవాసనం రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. ఈ విధంగా శవాసనంలో రిలాక్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా పాదాలని కదిలించి మనము ఫోల్డ్ చేద్దాము. కుడివైపు తిరిగి కొంత సమయం పాటు ఇక్కడ పడుకోవచ్చు. మన శవాసనంలో ఎలా అనిపించింది? ఆసనం చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఏ ఒక్క కండరాలు ఫ్రీగా అయిపోయాయి, రిలాక్స్ అయిపోయాయి, అవన్నీ ఇక్కడ మనము గమనించి నెమ్మదిగా పైకి వచ్చేసి కూర్చోండి. దాని తర్వాత కళ్ళని ఒకటేసారి తెరవకుండా మీరు కావాలంటే ప్రాణాయామం చేసుకోవచ్చు. చేతులని ఈ విధంగా రబ్ చేసి ఆ వేడిని కళ్ళపై పెట్టి వేడిని అబ్జార్బ్ చేసుకోండి. నెమ్మదిగా చేతులని మొహం ముందు తీసుకొని రండి. కళ్ళని జెంటల్గా ఓపెన్ చేసి అరిచేతుల వైపు చూస్తూ నెమ్మదిగా కళ్ళని తెరవాలి. చాలా ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు ఉత్థాన పాదాసనము. ఉత్థాన పాదాసనము జనరల్గా చాలా కష్టంగా ఉంటుంది.
ఈ ఆసనం చేసినప్పుడు మనము వీపుపై పడుకొని కాళ్ళని 90 డిగ్రీలు పైకి లేపుతాము. ఇలా లేపినప్పుడు పొట్టలో నడుములో బాగా ఇబ్బంది కూడా అనిపిస్తుంది, కానీ ఇదే ఉత్తాన పాదాసనము మనము చాలా రిలాక్సేషన్ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. థెరపెటిక్గా ఈ యొక్క ఆసనము మనకు బాగా రిలాక్సేషన్ ఇచ్చేలాగా ఈ యొక్క ఆసనం చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలాగా కూడా మనము ఈ ఆసనాన్ని చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ముందుగా మనము వామప్ చేయాలి. వామప్ ఎలా చేయాలి? చెమట పట్టేటట్టుగా చేయాలి. బాగా సూర్య నమస్కారాలు చేయండి, దాని తర్వాత ఆసనాలు చేయండి. ఇలా మన శరీరము అలసట చెందేటట్టుగా మనము ఆసనాలను చేయాలి. దాని తర్వాత ఎండింగ్లో ఆసనాలు అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ శవాసనం ముందు ఈ యొక్క ఉత్థాన పాదాసనము చేయవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ఈ యొక్క ఆసనం మనము గోడ సహాయంతో చేస్తున్నాము. గోడని కూడా మనము సహాయంగా తీసుకొని ఎన్నో ఆసనాలను చేయవచ్చు. అన్ని ఆసనాలు మనము ఇక నేర్చుకోబోతున్నాము. దాంట్లో ముందుగా మనము ఈ ఉత్థాన పాదాసనం చేద్దాము. ఈ ఉత్థాన పాదాసనము గోడ సహాయంతో చేయడానికి మనం మ్యాట్ని గోడ దగ్గరికి తీసుకెళ్ళాలి. మ్యాట్ని ఈ విధంగా గోడ దగ్గర తీసుకెళ్ళండి. ఇలా గోడ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మోకాలని ఒకవైపు తీసుకెళ్ళండి. ఈ విధంగా మోకాలని ఒకవైపు తీసుకెళ్ళిన తర్వాత మనము వీపుపై పడుకుందాము. ఇలా మనము పడుకున్న తర్వాత మోకాలని కుడివైపే పెట్టండి. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ పృష్ఠభాగాలు మొత్తము గోడకి తాకేలాగా వెళ్ళాలి. ఈ విధంగా మనము వీపుపై పడుకొని మోకాలని ఒకవైపు పెట్టేసి మన పృష్ఠభాగాలు గోడకి తాకేలాగా కిందికి వెళ్ళాలి. అలా కిందికి వెళ్ళి పృష్ఠభాగాలు గోడకి తాకుతున్నట్టుగా పెట్టి అప్పుడు మనము ఒకదాని తర్వాత ఒక కాలుని ఆకాశం వైపు గోడపై పెట్టేసేయాలి. ఇలా పెట్టినప్పుడు గోడకి మన మధ్యలో అస్సలు డిస్టెన్స్ ఉండకూడదు. పృష్ఠభాగాలు గోడకి తాకాలి, అలానే మన నడుము మ్యాట్కి తాకాలి, కింద భూమికి తాకాలి. ఇలా కాళ్ళని పైకి తీసుకెళ్ళి పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టండి. అలా దూరంగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు కిందికి చేయాలి. అలా కింది వైపు చేసి పెట్టాలి. ఇక్కడ కళ్ళని మూసివేసి కావాలంటే కళ్ళని మనం ఏదైనా బట్టతో కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకున్నా మనము అరిచేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళడము, లేదా అరిచేతులని ఇంటర్లాక్ చేసి పొట్ట కండరాలపై పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. ఇదే ఈరోజు చేసే ఆసనము. ఇక్కడ కాళ్ళని మనము గోడ సహాయంతో పైకి చేసినప్పుడు కాళ్ళ వెనకాల భాగంలో స్ట్రెచ్ అనిపిస్తుంది. కాళ్ళలో తొడలలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ యొక్క ఆసనంలో ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు పృష్ఠభాగాలను పైకి చేసి ఇలాంటి ఒక చెక్క ముక్కని పృష్ఠభాగాల కింద పెట్టుకోవచ్చు, లేదా ఒక బెడ్షీట్ని మీరు మడత పెట్టేసి ఆ నడుము కింద కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టినట్టయితే మీ యొక్క మోకాలు కొద్దిగా బెండ్ అవుతాయి. మోకాలని కొద్దిగా బెండ్ చేసి కూడా ఈ యొక్క ఆసనంలో ఉండవచ్చు, లేదా ఆ సపోర్ట్ని మనము పృష్ఠభాగంలో పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఆసనం చేయడంతో లోవర్ బ్యాక్లో ఉన్న వంపు తగ్గిపోయి లోవర్ బ్యాక్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. లోయర్ బ్యాక్ ఫ్లాట్ అవ్వగానే మనకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయి బ్యాక్ చాలా స్ట్రాంగ్గా అవ్వడము అనేది తెలుస్తుంది. అలానే కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరగదు. ఈ యొక్క ఆసనంలో ఉండడం వలన కాళ్ళల్లో రక్తం వెళ్లకుండా ఉండి అలానే రక్తము కిందికి వచ్చేస్తుంది. గుండెపై ప్రెషర్ తగ్గి గుండెకి ఇక్కడ రెస్ట్ అనేది బాగా లభిస్తుంది. ఈ యొక్క ఆసనంలో కాళ్ళని పైకి చేసి ఉంటున్నాము, అక్కడ రక్త ప్రసరణ అవ్వటం లేదు, తగ్గిపోయింది. కాబట్టి కాళ్ళు తిమ్మిర్లు రావడము, కాళ్ళు సెన్సిటివ్గా అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇలా కాళ్ళల్లో పరివర్తన రావడము కాళ్ళకు చాలా మంచిది. పొట్ట కండరాలని లోపలికి బిగించి మనము ఈ ఆసనం చేసినట్టయితే మన లోవర్ బ్యాక్ స్ట్రెయిట్గా ఉంటుంది. లోవర్ బ్యాక్లో ఒబ్బు తగ్గదు. ఒకవేళ ఇక్కడ కూడా మనము పొట్టని బాగా బయటికి చేసి కూర్చున్నట్టయితే మన లోవర్ బ్యాక్లో ప్రాబ్లం అనేది రావచ్చు.
అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. ముందు జరిగే దాని గురించి టెన్షన్ తీసుకోకండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ ప్రెజెంట్లో ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ మనము శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ మనము రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనంలో ఉండడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనం ఆనందంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ఆసనం చేయడం వలన మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. స్ట్రెస్ అన్ని డిజీజెస్కి మెయిన్ కారణము. ఈ యొక్క ఆసనంలో ఉండడం వలన స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా మనము మోకాళ్ళని ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసి ఒకవైపు తిరగండి. ఒకవైపు తిరిగి కాళ్ళని కిందికి తెచ్చేసి కళ్ళని మూసివేసి మనము పైకి వచ్చేయాలి. దీని తర్వాత మనము నార్మల్గా కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో వెళ్ళాలి. శవాసనంలో కూడా మనము రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో మన లోవర్ బ్యాక్ కింద తాకుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అది ఎందుకు అవుతుందండి? ఈ యొక్క ఆసనం చేసిన వలన మన యొక్క లోవర్ బ్యాక్ కింద తాకుతుంది. అక్కడ స్పేస్ అనేది క్రియేట్ అయింది. అక్కడ ఉండే కండరాలు ఒంపులో లేవు. అక్కడ ఉండే కండరాలు ఇక రిలాక్స్ అవుతున్నాయి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మన శరీరాన్ని, మానసికంగా ఉండే అన్ని ఆందోళనల్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క ఆసనము చాలా అవసరం పడుతుంది. దీని తర్వాత కుడివైపు తిరిగి నెమ్మదిగా కుడివైపు పడుకోండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి కూర్చొని చేతులని నమస్కారంలో జోడించి శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి చేతులని రబ్ చేసి ఆ యొక్క వేడిని కళ్ళపై పెట్టండి. కళ్ళకి కొద్దిగా వెచ్చగా అనిపించిన తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసి చేతుల వైపు, అరిచేతుల వైపు చూడాలి. ఈ విధంగా ఆసనాలు చేసిన తర్వాత మనము ఈ యొక్క ఉత్తాన పాదాసనము, దాని తర్వాత శవాసనాలు చేసుకోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళు అలాగే లోవర్ బ్యాక్ లోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విధంగా మనము యోగా చేస్తూ శరీరాన్ని తపించి తపస్సులో పెట్టి కష్టపడడంతో పాటు మనము శరీరాన్ని బాగా రిలాక్స్ చేసుకోవడము, శరీరాన్ని బాగా ప్లెజెంట్గా చేసుకోవడము, మైండ్ని కామ్గా చేసుకోవడము అనేవి కూడా చేసుకోవచ్చు. యోగాలో ఈ రెండు భాగాలు కూడా ఉన్నాయి. రెండు భాగాలని మనము సమానంగా ఫోకస్ చేస్తూ మన శరీరాన్ని లో బ్యాలెన్స్, మెంటల్గా బ్యాలెన్స్, ఎమోషనల్గా బ్యాలెన్స్ని తెచ్చుకోవాలి. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఉత్తాన పాదాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ లోవర్ బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్ బాయ్.